అలాగే గౌరవ డిఎస్పి గారు కూడా డ్యాన్స్ లైక్ కావాల్సిందిగా కోరుతున్నాను. మంచి కోసం వేయకూడదు అవుతుంది. సో ఇది సివిజన్ అంటే ఏంటి, దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా ఈ విధమైన ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు లేకపోతే ఏదన్నా ఫ్రీగా పంచిపెడుతున్నారు అప్పుడప్పుడు మనం చూస్తాం కదా, డౌన్లోడ్ చేసుకుని తర్వాత నిర్ణయించుకోవాలి. శుభాకాంక్షలు, మీరందరూ విజయ స్ఫూర్తిలో విజయ ఘనిక భోగించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ విషెస్ చెప్తున్నాను. కేసీ గారికి ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో పవర్ ఉంటే ఉండాలని చెప్పాము, వచ్చింది. దానికోసం మాకు లేట్ అయింది, కానీ మీరు వచ్చి గంట అయింది, ఇంకెక్కువైంది. కానీ కార్యక్రమం గురించి తెలుసు, ఎందుకు పిలుస్తున్నారనేది మీకు తెలుసు. కాబట్టి మీరు దాని మీద ఏం ఆలోచన చేసినారు? నీ చేతిలోనే బ్రహ్మాస్త్రం అనుకో, నీ చేతిలో ఏదైతే ఉంటుంది చాలా మంది దగ్గర, పాత రోజుల్లో ఏదో ఆ ఫోన్లు ఉండేవి, ఇప్పుడైతే ఉన్నాయి కదా. సో దీంట్లోనే ఉంటుంది యాప్. అక్కడ ఏమైనా జరుగుతుంటే వెంటనే ఎవిడెన్స్తో సహా సాక్ష్యాలతో సహా అప్పటికప్పుడు మీరు మాకు పంపించవచ్చు. ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ రూమ్కి వెళ్తే ఫలాని జగిత్యాల జిల్లాలో, పలాని టౌన్లో, పలాని వార్డులో, పలాని ప్లేస్లో నుంచి ఇక్కడ ప్రవర్తనా నియమావళి, ఏదైతే ప్రజా ఏమవసరం, దేనికోసం ఎన్నికలు చేస్తాం, మిస్ అయ్యి అంతే కదా. అంటే మనం ఈ ప్ర అంతే కదా అభ్యర్థులు, ఆ అభ్యర్థులు ఏం చేస్తారు, మన బాగోగుల కోసం చూడటానికి ఎన్నిక చేయాలి. కానీ అలా జరుగుతుందా? అందుకే మీరు సైనికుల్లాగా తయారు కావాలి, మీరు సైనికుల్లాగా తయారు కావాలి. ఈ మధ్యనే చూశారు పుల్వామా దాడి ఎంత ఎలా వెళ్ళారు, మనం ఎలా ఆ బార్డర్ ఏరియాలో చేస్తున్నారు, మన కోసం, మన రక్షణ కోసం, దేశ రక్షణ కోసం, మరి ప్రజాస్వామ్య రక్షణ కోసం. మీరు భావి భారత పౌరులు కాదు, ఆల్రెడీ ఓటర్స్, దీంట్లో మీరు కూడా భాగస్వాములే. ఎక్కడ ఇలాంటి ప్రభావితం చేసే అంశాలు అంటే ప్రజాస్వామ్యంలో రాదు. 50 మార్క్స్ 40 మార్క్స్ ఏమైంది ప్రభావితం, ఇప్పుడు అమ్మాయి చెప్పింది పంచుతారు సార్ కాబట్టి వారికి తీసుకున్నారు కాబట్టి కనీసం అక్కడ పోయి ఓటేయాలి. అప్పుడు ఏమైంది, నిజమైన వ్యక్తి రా మనం అనుకున్నాం, అంటే మంచిగా వ్యక్తి అనుకున్నాం ఒకరు డబ్బులు తీసుకున్నారు కాబట్టి వెళ్ళలేదు. వీటిని అన్నింటినీ మనం నిరోధించాలి. సారా ఇవ్వటం కానీ లేదా ఇంక్లూడింగ్ లౌడ్ స్పీకర్స్, ఏమైతే అది కూడా పెట్టారు, లౌడ్ స్పీకర్స్ కూడా రాత్రి 10 గంటల వరకు, ఉదయం 6 గంటల నుంచి. పాత రోజుల్లో చూస్తే ఎలా ఉండేది డే నైట్ అసలు ఇష్టం. ఒకప్పుడు ఎలక్షన్ అంటే ప్రతి గోడ ఇష్టం వచ్చినట్టు రాసుకునేది, ఇప్పుడు అట్లా ఉందా? ఆ గోడ మీద ఏమైనా రాయాలి, నాకు ఓటు ఏమైనా రాయాలంటే నీ పర్మిషన్ కావాలి, మీ ఇంటి వాళ్ళ పర్మిషన్ కావాలి, అయితేనే రాసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఆ విధంగా ప్రవర్తన నియమాలు వచ్చినాయి. డబ్బులు పంచకూడదు, ప్రభావితం చేయకూడదు, సారా పంచకూడదు, కిట్లు పంచకూడదు, ఇంకా ఏమీ ఇవ్వకూడదు. స్టిక్కర్స్ ఇస్తారు, లేకపోతే మీకు గ్రైండింగ్ మిషన్ కాబట్టి స్లిప్ ఇస్తారు మీ ఇంట్లో. నిజం చెప్తున్నాను, గ్రైండింగ్ మిషన్ కాబట్టి స్లిప్ ఇక్కడ ఇచ్చేస్తారు, ఇక్కడ వచ్చి తీసుకోవాలి. ఆయన ఇచ్చేది ఎన్ని రోజులు ఉంటుందమ్మా, మనం తీసుకునేది మనకు. విద్యార్థులని ఎంచుకున్నది ఈరోజు ఎలక్షన్ కమిషన్. ప్రతి కాలేజ్లో సివిజిల్ యాప్ పైన అవగాహన కల్పిస్తూ అక్కడ ఒక టీమ్ లాగా ఏర్పాటు కాగలిగితే, ఇప్పుడే అమ్మాయి మీ పేరు ఏమి చేయడమే కాదు, మా ఊర్లో ఉన్న స్వయం సహాయక సంఘాలు, ఇది ఫోన్ ఉన్న దగ్గర అందరికీ ఇలాంటి చేయకుంటూ మీ దృష్టి 100 నిమిషముల లోపు అంటే ఎంత, 2 గంటల లోపే మీకు సమాధానం వస్తుంది, ఏం చర్య తీసుకున్నా వస్తుంది, ఎవరి ఎవ్రీథింగ్ ప్రూఫ్ ఎవిడెన్స్ అయింది. సో ఆ విధంగా సివిజిల్ అనే యాప్ కొత్తగా ఓటర్ల దగ్గర పౌరుల దగ్గర ఒక అస్త్రం లాగా ఉంది కాబట్టి అది మీరు దీన్ని ముందుకు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి.
మీ ఏ ఊర్లో ఉన్నారో ఆ ఊర్లో మీరు లీడర్ గా సివిజిల్ యాప్ డౌన్లోడ్ చేసేది ఎట్లా? ఒక్క కంప్లైంట్ అయినా నేను ఇచ్చినా, రేపు అనౌన్స్మెంట్ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ అనౌన్స్మెంట్ కాగానే మీకు యాప్ ఫంక్షనింగ్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు దాని 1 or 2 days, 3 days ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది. అప్పుడు రాగానే ఇది ఫంక్షనింగ్ స్టార్ట్ అయిపోతుంది, లైవ్ రెడీగా ఉంటుంది. మీ దగ్గర యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కంప్లైంట్ కూడా ఇవ్వటం స్టార్ట్ చేయవచ్చు. సో మేము మానిటర్ చేస్తాం. స్వయంగా మహిళా దినోత్సవం రోజు ఎస్పీ గారు మేము మీ దగ్గర చెప్పడానికి వచ్చినాం, ఈ కాలేజ్ పిల్లలు ఎన్ని కంప్లైంట్ ఇచ్చినారు కూడా మానిటర్ చేస్తాం ప్రత్యేకంగా. తెలిసిపోలేదు మాకు కంప్లైంట్ ఇచ్చింది, ఏం పర్లేదు, మీరు ఎవరికి భయపడే అవసరం లేదు, అది మీకు మాకే అక్కడ తెలుస్తుంది. మీకు ఎవ్వరు ఏమి మీకు అది మీ పేరు చెప్పకుండా కంప్లైంట్ రావచ్చు, అది కూడా ఉంది దీంట్లో. ఎందుకంటే ఎవరైనా పేరు చెప్తే ఎందుకు కంప్లైంట్ ఇచ్చావు అంటారు కదా, కాబట్టి అది కూడా వస్తుంది, అది కూడా ఉంది దీంట్లో. కాబట్టి మీరు ఏ భయపడే అవసరం లేదు. ఇంక మీరు భయపడితే ఇంక మొత్తం అంతా భయపడినాయి. భయపడకుండా నిష్పక్షపాతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ స్వేచ్ఛాయుత వాతావరణంలో మంచిగా స్వేచ్ఛగా పోవాలి. ఎన్నికలు అంటే ఏంటి? నువ్వు స్వేచ్ఛగా కాలేజీకి వచ్చావు, అవునా? ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆండ్రాయిడ్ డివైసెస్ అవి రాకముందు మనం కంప్లైంట్ చేయాలి అంటే ఏం చేసి ఉండేవాళ్ళము? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఎలక్షన్ కంప్లైంట్ చేయాలంటే సో స్టేషన్కి వెళ్ళాలి, వెయిట్ చేయాలి. అక్కడ ఉంటారో ఉండరో, ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడతారో, మాట్లాడిన వాళ్ళకి కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోవాలని ఉందో లేదో, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయని మనకు తెలుసు కాబట్టి ఏం చేస్తాము, కంప్లైంట్ అనేది చేయము మనం. అది ఎలక్షన్ గురించి అయినా అంతే, మన పర్సనల్ విషయాలైనా అంతే, కట్టుబడి ఉంటాము. అన్ని పార్టీలు ఎటువంటి నియమాలకు కట్టుబడి ఉంటాము అని చెప్పేదే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. అంటే ఏమిటి, మనము రిలీజియస్ ప్లేసెస్ గుళ్ళలోనో మాస్కులలోనో పోయి మనం వీ షుడ్ నాట్ సే ఎన్నికల ప్రచారం చేయకూడదు, ఆర్ ఎవరు పడితే వాళ్ళ గోడల మీద వాళ్ళ అనుమతి తీసుకోకుండా రాయకూడదు, ఎవరినన్నా ప్రలోభం పెట్టి ఓట్లు అడగకూడదు, ఇదిగో 500 తీసుకో నాకు ఓటే, ఇదిగో 1000 తీసుకో నాకు ఓటే అని చెప్పి, ఆర్ ఇలాంటివి ఎన్నో చూస్తారు మీరు ఊర్లలో చూడకుండా ఉంటారు. మాకంటే ఎక్కువ మీకు తెలుస్తాయి, ఎందుకంటే మీ చుట్టూ జరుగుతుంటాయి. ఇప్పుడు జరిగినప్పుడు ఇంత ఈజీ ప్రాసెస్ ఉన్నప్పుడు కంప్లైంట్ చేయడానికి, చేయకపోతే అది ఎవరిది తప్పు? మనదే తప్పు. మనం కంప్లైంట్ చేయనప్పుడు మన దేశం ఇట్లా ఉంది అట్లా ఉందని మాట్లాడే హక్కు ఉందా? లేదు. సో మన యాక్టివిజం అన్నది వాట్సాప్లో గాలి మాటల్లో ఉండకూడదు. మనం వాట్సాప్లో ఎలా అంటే షేర్ ఫార్వర్డ్ ఇమీడియట్గా చేసేస్తాం, ఎలా అంటే సైనికుల కంటే ఎక్కువ ఫార్వర్డింగ్ మనం చేసుకుంటాం, ఎట్లా అంటే వాళ్ళు యుద్ధం చేస్తుంటారు మనం ఫార్వర్డ్ చేసుకుంటాం. సో దట్ ఈస్ వెరీ అంటే చాలా ఈజీ. ఇప్పుడు ఈ సీరీస్ పట్టు పట్టుకోకుండా దొరకకుండా ఉండుండొచ్చు, కానీ ఒక్క మందిని పట్టుకుంటే లక్ష మందికి భయం వస్తుంది, ఆపేస్తారు ఇలాంటి పనులు. సో మీరందరూ ఈ ఎలక్షన్లో సీవిజిల్ డౌన్లోడ్ చేసుకుని ఖచ్చితంగా కంప్లైంట్స్ లాడ్జ్ చేస్తారు అని మాకు మాటిస్తారా? 100%. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ.